దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 106వ కీర్తన 15వ చరణము. వారు కోరినది ఆయన వారికిచ్చెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు మహాశ్చర్య కార్యములను చేయువాడు. తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తీయుల బానిస చెరలో నుండి విడిపించి వాగ్దాన భూమికి నడిపించు మార్గములో వారి కొరకు ఎన్నో అద్భుత కార్యములను జరిగించి వారి శత్రువుని చేతిలో నుండి విడిపించి వారు కోరినవన్నీ వారికి సమృద్ధిగా దయచేశారు. అట్టి గొప్ప దేవుడు నేడు మన పక్షమునందు మన మొర్ర ఆలకించి మనము కోరినవన్నీ మనకు దయచేసి మన ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ అంగీకరించి మన ఆలోచన యావత్తును సఫలపరచాలంటే మన పరలోకపు తండ్రి అయిన దేవుని దృష్టికి ఇష్టమైనవి చేయుచు, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుచు, మనము అడుగు వాటి నెలలను పొంది ఉన్నామని మన పూర్ణ హృదయముతో నమ్మాలి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మేము కోరినవన్నీ మీరు మాకు అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.